నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. నీట్ రిజల్ట్స్ పోస్ట్ పోన్ కావడంతో దేశీయ సీట్ల భర్తీ అయోమయంగా మారింది. అయితే డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే దిశగా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంబీబీఎస్ కు మొగ్గు చూపుతున్నారు. మెరిట్ ఉండి పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించలేని విద్యార్థులు, డొనేషన్ల భారం మోయలేని పేరెంట్స్ కూడా ప్రత్యామ్నాయ అవకాశంగా ఫారెన్ ఎంబీబీఎస్ ని ఎంచుకుంటున్నారు. తక్కువ ఖర్చు, ఉత్తమ విద్యా ప్రమాణాలు గల ఫారెన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు చేయడంలో 15 ఏళ్ల అనుభవం ఉన్న మెడికో అబ్రాడ్ సంస్థ నుంచి ఈరోజు మేనేజింగ్ పార్టనర్ శ్రీ వి రాజారాం గారు మన స్టూడియోకి వచ్చారు. అలాగే విదేశీ మెడికల్ యూనివర్సిటీల అడ్మిషన్ల ప్రక్రియ, అక్కడి భద్రతా వాతావరణం గురించి రాజారాం గారిని అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు యూరోప్ లోని ప్రసిద్ధ యూనివర్సిటీ అయిన గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వైస్ డీన్ డాక్టర్ ఇహర్ పాల్సౌ గారిని మన స్టూడియోలో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తున్నాం. బెల్రూస్ వైద్య విద్యా ప్రమాణాలు, భారత విద్యార్థులకు అనుకూల పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే గోపి గారు పేరెంట్ కూడా మనతో పాటు టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు. వారి మేనకోడలు అలాగే కొడుకు కూడా గోమెల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు స్టూడియో త్రీ పీపుల్. గోమెల్ యూనివర్సిటీలో అంటే బెలరూస్ లో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఎంసీఐ స్క్రీనింగ్ ఎంసీఐ కి అర్హత సాధించినవేనంటారండి? అవునండి. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఎవరైతే బయట దేశాలకు వెళ్ళి చదవదలుచుకున్నారో, ఫర్ మెడికల్ మెడిసిన్ ఎంబీబీఎస్ కోర్స్ చేయదలుచుకున్నారో, వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ అనేది కంపల్సరీ అండి. మా గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజ్డ్ అయి ఉంది, లిస్టెడ్ అయి ఉంది. మీరు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బయట దేశాలకు పంపించదలుచుకుంటే కనుక ఒక వెబ్సైట్ మీరు కంపల్సరీగా చూడవలసి ఉన్నది. ఆ వెబ్సైట్ ఏంటంటే www.mcaindia.org లోకి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ డెస్క్ లోకి వెళ్తే ఫర్ ద స్టూడెంట్స్ టు స్టడీ అబ్రాడ్ అని ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్ లో మీకు ఏమవుతుంది అంటే మీకు ఏ దేశాలలో ఏ కాలేజెస్ రికగ్నైజ్డ్ అయి ఉన్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో అందులో గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆల్రెడీ రికగ్నైజ్ అయి ఉంది. అదే కాకుండా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO ఏం చేశారంటే, ఒక స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ కనుక ఏ దేశాల్లోకి వెళ్ళి మెడికల్ కాలేజెస్ లో చదవచ్చు అనేది ఏం చేశారంటే ఒక పబ్లికేషన్ చేశారు. దట్ ఈస్ ప్రపంచంలో ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాన్ని ఏం చేశారంటే మెడికల్ స్కూల్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ వరల్డ్ బెలరూస్ లో ఉన్న గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇట్ ఈస్ లిస్టెడ్ అయి ఉంది. అదే కాకుండా మనకి 1956 యాక్ట్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956 యాక్ట్ లో మొత్తం మెడికల్ కాలేజెస్ ప్రపంచంలో ఉన్న 1000 మెడికల్ కాలేజెస్ లిస్టెడ్ అయి ఉన్నాయో వాటిని ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2005 లో పబ్లిక్ చేసింది. ఆ పబ్లికేషన్స్ లో గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ గా ఉన్నట్టు తెలిసినారు. అక్కడి నుంచి స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ ఎడ్యుకేషన్ 6 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు. సో అవర్ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే మేము చేస్తున్నామో బెలరూస్ కి సంబంధించిన, ఇట్ ఈస్ టోటల్లీ రికగ్నైజ్డ్ ఇన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, హలో మిస్టర్ ఇహర్, వేర్ ఇస్ ద కంట్రీ బెలరూస్ లొకేటెడ్? కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ కంట్రీ? ఓకే, Belarus is located in the center of Europe. It is geographical center of Europe. It has borders with Russia, Poland, Latvia, Lithuania, Ukraine. A lot of important European railways network pass transfer Belarus, also oil and gas pipelines. Okay, in Belarus, Gomel University, where is located? Gomel is located in the southeast of Belarus. It's maybe the most warm place in Belarus. Okay. దెన్ మీ పిల్లలు ఇద్దరు చదువుతున్నారండి, మీ మేనకోళ్ళు అలానే మీ అబ్బాయి కూడా. సో అంటే బెలరూస్ లో ఐ మీన్ ఎంబీబీఎస్ చేయాలంటే ఫారెన్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, బట్ మీరు ఎస్పెషల్ గా గోమెల్ యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకున్నారు? దీనికి మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది మెడికో అబ్రాడ్ వాళ్ళకండి. నేను చాలా వరకు ఈ తిరుపతి మా ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అన్ని కన్సల్టెన్సీలు నేను చూశాను, అన్ని యూనివర్సిటీల గురించి విన్నాను. కానీ మెడికో అబ్రాడ్ గురించి హైదరాబాద్కు వచ్చి నా స్వయం శక్తితో తెలుసుకొని హైదరాబాద్కు వచ్చి వాళ్ళకి అప్రోచ్ అయితే, అప్రోచ్ అయిన తర్వాత మన గోమెల్ స్టేట్ మెడికల్ కాలేజీ గురించి యూనివర్సిటీ గురించి చెప్పారు. చెప్పారిన తర్వాత దాని గురించి బాగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వరల్డ్లో హైయెస్ట్ సేఫెస్ట్ కంట్రీ గోమెల్ స్టేట్ మెడికల్ కాలేజీ బెలారస్ కంట్రీ కాబట్టి నాకు నచ్చి
మన మెడికల్ అబ్రాడ్ వాళ్ళతో నా పిల్లల్ని నా మరదల్ని కోడల్ని అంటే పంపించి చదివిస్తున్నారండి. గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ గురించి ఒక ఏవి చూద్దామండి. అంటే కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుందండి? కొన్ని కంట్రీస్ లో, అబ్రాడ్ కంట్రీస్ లో 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అంటూ ఉంటారు. సో అసలు కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, అలానే ఎలిజిబిలిటీ ఏంటంటారు దీనికి? ఇక్కడ గోమెల్ స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ లో అంటే ఈ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో మొత్తం, ఈవెన్ మనకి చెకోస్లోవాకియా గానీ, రుమానియా గానీ, బల్గేరియా గానీ, హంగరీ గానీ, ఇవన్నీ దేశాలలో ఇవన్నీ కాలేజెస్ అని గవర్నమెంట్ కాలేజెస్ అండి టోటల్. సో ఇక్కడ 6 ఇయర్స్ ఇస్ ద కోర్స్ డ్యూరేషన్. సో మనకి ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో మనకి యూకే గానీ, స్పెయిన్ గానీ, పోర్చుగల్ గానీ, ఇటలీ గానీ, అక్కడ కూడా కోర్స్ డ్యూరేషన్ ఇస్ 6 ఇయర్స్ అనమాట. మొత్తం అక్కడ యూరోప్ లో గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇట్ ఈస్ 6 ఇయర్స్ మెడికల్ కోర్స్ అవుతుంది అనమాట. ఎలిజిబిలిటీ అనేది ఎట్లుంటుందంటే, మీకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ అ మెయిన్ క్రైటీరియా దీనికి. ఏంటంటే వాళ్ళు ఒక 4 నార్మ్స్ పెట్టారండి. ఒకటి, నెంబర్ 1, స్టూడెంట్ 17 ఇయర్స్ అబౌవ్ ఉండాలి, లేకపోతే 17 ఇయర్స్ ఏజ్ ఉన్న స్టూడెంట్ ఈ కెన్ గో అబ్రాడ్. రెండోది ఏంటంటే 10+2, అంటే మనకి ఇంటర్మీడియట్ గానీ మనకి ఆ 10+2 లో వాళ్ళు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి అనమాట. మూడోది ఏంటంటే వాళ్ళకి తెలుగు మీడియం ఉన్న కూడా స్టూడెంట్స్ దే కెన్ గో టు స్టడీ ఇన్ అబ్రాడ్, బట్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టు ఉండాలన్నమాట. సో ఈ మూడు ఎలిజిబిలిటీస్ గనక ఉంటే గనక, సో వాళ్ళు ఒక ఫామ్ ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అని. ఈ ఫామ్ ఫిలప్ చేసి వెళ్లే ముందు అడ్మిషన్ లెటర్ ఆఫ్ ద యూనివర్సిటీతో సహా వాళ్ళు ఢిల్లీలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో దాఖలు చేయాల్సి వస్తుంది అనమాట, ఒక 2000 రూపీస్ టీడీ కట్టి. సో అలా దాఖలు చేసిన ఎవ్రీ స్టూడెంట్ దే కెన్ గో టు అబ్రాడ్ ఫర్ స్టడీయింగ్ ఎంబీబీఎస్. సో అదే కాకుండా మనకి గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మినిమం వీఆర్ టేకింగ్ ద హై స్టాండర్డ్ స్టూడెంట్స్, అంటే మనకి అబోవ్ 50%, అంటే 60% మినిమం ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటాము. మేము లాస్ట్ టైం పంపించిన స్టూడెంట్స్ అందరం అబోవ్ 70% ఉన్న స్టూడెంట్స్. ఒక మంచి గ్రూప్, అంటే అబోవ్ 70% గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ ఏమవుతుందంటే దే విల్ బి హ్యావింగ్ ఏ వెరీ ఒక అక్వాంటెన్సీ అనేది తయారవుతుంది ఒక పిల్లలలో. సో ఎడ్యుకేటివ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో వీఆర్ సెలెక్టింగ్ ఏ గుడ్ గ్రూప్స్ విత్ హైయర్
పాసిబిలిటీస్. యూనో ఇఫ్ వీఆర్ గెటింగ్ అప్లికేషన్, ఇప్పుడు మా డీన్ గారు అక్కడ వైస్ డీన్ గారు అక్కడ నుంచి గోమెల్ నుంచి వచ్చి ఇప్పుడు మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ లో హై ర్యాంకింగ్ ఉన్న వాళ్ళు 80%, 85%, 90% ఉన్న స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో అప్లికేషన్స్, సో 60% ఈస్ అ మినిమం ఎలిజిబిలిటీ, బట్ డిపెండింగ్ అపాన్ దేర్ హై స్కోరేజ్ ని బట్టి వీఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా, అంటే కొన్ని కంట్రీస్ కి ఎన్మాట్ అని ఎగ్జామ్ ఒకటి, సాట్ అని ఎగ్జామ్ ఒకటి పెట్టి మరి టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నీట్ ఉంటుంది, అలా కాకుండా అక్కడ వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకుంటున్నారు. అవునండి, మనకి ఇక్కడ గోమెల్ స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ గానీ, ఎటువంటి డొనేషన్ గానీ, మీకు ప్రీ పేమెంట్స్ గానీ అట్లాంటివి ఏమి లేవండి. సో మీకు డిపెండింగ్ అపాన్ 10+2 మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ని బట్టి యూనివర్సిటీ అఫీషియల్స్ దే విల్ డిసైడ్ టు టేక్ ద అడ్మిషన్. ఇది 100% గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఇక్కడ ఉన్న బెలారూస్ లో ఉన్నాయి మొత్తం 4 యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి. Okay, here Rajaram has told this is government university. Then when is the university, your university established? My university, it was established in 1990. It was the last year of USSR, you know. It was very big country with very good education, so that's why we save all traditions and increase it to the best high European standards now. Okay, how many Indian students are studying over there? Now in our university 150 Indian students. రాజారాం గారు, ఐ మీన్ మీ కాలేజ్ విశిష్టత గురించి తెలియజేశారు, ఐ మీన్ యూనివర్సిటీ గురించి. అలానే అక్కడ నుండి చదువుకోవాలంటే హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి, ఫీజు వివరాలు కూడా ఒకసారి తెలియజేయండి. ఓకే, ఫీజులండి మనకి బెలారూస్ లో మేము ఏం చేసామండి, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే దగ్గర దగ్గర మీకు తెలిసే ఉంటుంది నీట్లో 11,50,000 పైన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మనకి నీట్ ఎగ్జామినేషన్ రాశారు. సో ఇక్కడ వాళ్ళకి ఉన్నాయి మొత్తం కలిపి 60,000 సీట్లు తప్ప ఎక్కువ లేవు. సో చాలా మంది స్టూడెంట్స్ ఒక డాక్టర్గా అవుదామని డ్రీమ్ చేసి కాలేకపోతున్నారు. అందుకని మేము స్పెషల్గా నేను యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ డీన్ గారితో కానీ వైస్ ఛాన్సలర్ గారితో కానీ నెగోషియేట్ చేసి వాళ్ళకి ఒక సదుపాయం అనేది మేము కలగజేసామండి. అంటే వాళ్ళు ఒక సంవత్సరంలో మొత్తం ఫీజు అంటే ఒకటేసారి కట్టకుండా వాళ్ళకి ఒక సెమిస్టర్ అంటే ఒక సంవత్సరంలో 2 సెమిస్టర్స్ ఉంటాయి, 2 సెమిస్టర్లో కట్టుకునేటట్టు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ సెమిస్టర్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ టు సమ్వేర్ అవర్ జనవరి ఉంటుంది అనమాట. సెకండ్ సెమిస్టర్ ఏంటంటే మనకి ఫిబ్రవరి నుంచి జూన్ జూలై వరకు ఉంటుంది అనమాట. సో సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకునే ఫెసిలిటీ అనేది మన స్టూడెంట్స్కి కవర్ చేశాము. సో కేవలం 147,000 రూపాయలు వీళ్ళు కనుక ఒక సెమిస్టర్కి కట్టుకోగలిగితే ఫీజు, దే కెన్ గెట్ జాయిన్డ్ ఇన్ ద యూనివర్సిటీలో చేసుకోగలుగుతారు. అంటే 2 సెమిస్టర్లు కలిపి దగ్గర దగ్గర 3 లక్షలు అవుతుంది. మనకి హాస్టల్లో ఒక బ్లాక్ సిస్టమ్ అని ఉంది వీళ్ళకి. సో ఇద్దరు స్టూడెంట్స్ ఒక రూమ్లో అకామిడేట్ అవుతారు. పక్క పక్కన 2 రూమ్స్ ఉంటాయి. అంటే ఆ 2 రూమ్స్లో 4 మంది స్టూడెంట్స్కి ఒక టాయిలెట్ బాత్రూమ్ అరేంజ్మెంట్ జరిగింది. నేను పర్సనల్గా ఈ లాస్ట్ మంత్ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఉన్న రూమ్స్ అట్లని ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ మొత్తం అంతా ఏమైనా రిపేర్స్ కావాల్సి వస్తే వాళ్ళకి చెప్పి ఈ రిపేర్స్ అని చేయాల్సి వస్తుందని చెప్పేసి మన స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి అన్ని రూమ్స్ అన్ని రెడీ చేసి పెట్టామండి. అదే కాకుండా 24 అవర్స్ అంటే 24/7 మనకి ఏంటంటే యూనివర్సిటీలో హాస్టల్స్కి సెక్యూరిటీ అనేది ఉంటుంది, నైట్ లో పెట్రోలింగ్ ఉంటుంది. సో మొత్తం మనకి ఒక ఫీజుకి వస్తే కనుక మొత్తం 6 సంవత్సరాలకి వీళ్ళకి 21 లాక్స్లో ఒక ఫీజు అండ్ ట్యూషన్ ఫీజు అండ్ టాకింగ్ అండ్ దెన్ హాస్టల్ ఫీజు కలిపి అవుతుందండి. ఇంకా ఫుడ్ అనేది స్టూడెంట్ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ప్లస్ ఏమో వాళ్ళు ఓన్గా కుక్ చేసుకుంటారా లేకపోతే మా దగ్గర మెస్ ఒకటి సదుపాయం మనం కలిగిస్తున్నాము అక్కడ తింటారా అని బట్టి ఉంటుంది. సో 21 లాక్స్ 21 లక్షలు అనేది మనకి ట్యూషన్ ఫీజు అండ్ హాస్టల్కి 6 సంవత్సరాలకి అవుతుందండి. అది మీరు సెమిస్టర్ వైజ్ అంటే ఫీజు అనేది సెమిస్టర్ వైజ్ 145,000 కట్టుకోవచ్చు అండి. గోపి గారు, మీ అబ్బాయి కానివ్వండి అలానే మీ మేనకోళ్ళు కానివ్వండి అక్కడ చదువులకు కానీ వాతావరణానికి కానీ అలవాటు పడడానికి ఎంత టైం పట్టింది, అలానే మెడికో అబ్రాడ్ నుండి మీకు ఎటువంటి సపోర్ట్ అందింది? మొదట మెడికో అబ్రాడ్ వాళ్ళు మనకు చాలా వరకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు, మా పిల్లలకు కానీ మాకు కానీ అందరు. అంటే ఒక వాట్సాప్ గ్రూప్ మాదిగే ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ మాది తయారు చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ
మనకు కావాల్సిన అవసరాలు కానీ ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెడికో అబ్రాడ్ వాళ్ళు చాలా సహాయపడుతున్నారండి. ఎందుకంటే ఒక మన స్టూడెంట్కి ఆడ మెడికో అబ్రాడ్లో చదువుతున్న మన పిల్లలకి ఏదైనా అవసరమైనా ఏదైనా సమస్య వచ్చినా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళు కూడా ఎలా చదువుతున్నారు, ఎలా స్టడీ చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనకు ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మన మెడికో అబ్రాడ్ వాళ్ళు మనకు చాలా జాగ్రత్తగా అందించడం జరుగుతుంది. మనకు ఏదైనా సమస్యలు పిల్లల గురించి తెలుసుకోవడానికి, సమస్యల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళున్న భోజన విషయాలు, వాతావరణ విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి, వాటి గురించి ఇలా ఉంటే అలా ఉంటే మనం ఏమి కావాలో అది వచ్చి మన మెడికో అబ్రాడ్ వాళ్ళు చాలా వాట్సాప్ గ్రూప్ ద్వారా సహాయం చేస్తున్నారండి. ప్లస్ మన పిల్లలు అక్కడ మంచు కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఉన్నప్పుడు ఆ వాతావరణానికి మన పిల్లలు కూడా అడ్జస్ట్ అయ్యే శక్తి కూడా మన వాళ్ళకి ఉందండి. ఎందుకంటే మొదట ఒక 10-20 రోజులు 30 రోజుల వరకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, తర్వాత అలవాటు పడిపోయి ఈ రోజు మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, మంచి మార్కులు వస్తా ఉంది, అందులో మంచి యూనివర్సిటీ అని కూడా మనకు అది ఈ రోజుకి మేము ఆనందపడుతున్నాం ఆ యూనివర్సిటీలో చేర్చిన దాని వల్ల. మనం మన డాక్టర్ చేస్తున్నాము అనే అంటే ఇండియాలో చేయలేకపోయినా ఒక మెడికో అబ్రాడ్ వాళ్ళ తరఫున గోముల స్టేట్ మెడికల్ కాలేజీలో చేర్చిన దానికి మేము సంతోషిస్తున్నాం. అంటే మేము తిరుపతి నుంచి 6-7 మంది ఫ్యామిలీస్ ఉన్నామండి, పంపించున్నామండి. ఈ 6-7 మంది ఫ్యామిలీస్ కూడా ఇస్ ఎంజాయ్, మంచి యూనివర్సిటీలో చేర్చినాము, మన పిల్లగాలు కూడా మన పిల్లలు కూడా ఒక డాక్టర్ అవుతున్నారనే సంతోషం మాకు చాలా వరకు ఆనందదాయకంగా ఉందండి. Here, what are the best features in your Gomel University, like lab facility, faculty? Okay, so we have 5 faculties. We have 36 departments in our university, 16 department clinical. We use 18 large clinics in our city for best education with 5,000 beds. Our students study more than 30 subjects. All of them in English, of course. In every group present 5-10 students. So that's why we can pay attention for each student, special attention. We help for our students in education. Also, our students, they examine, they see, they touch, they have contact with real patients in our clinics, with real diseases. So that's why I promise very good, the best medical education in our university. We have highest European standards of education, so that's why everybody who graduate our university can has a good job in any country. Only, of course, one little problem, it's local language. And also, we help for our students to prepare for MCI exams. Okay, yeah. అంటే మీరు అందించే విద్య వల్ల ఏ కంట్రీలో అయినా ఈజీగా జాబ్ సంపాదించే అవకాశం ఉందని చెప్పండి. ఇప్పుడు మనకి ఈ ఈస్ట్ యూరోప్ కంట్రీలో మనకి బెలారస్ ఉంది, ఈ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్ని మొత్తం యుఎస్ఎస్ఆర్ లో కలిసి ఒక దేశంగా ఉండే మీకు తెలిసే ఉంటుంది. మనకి ఉక్రెయిన్ కానీ బెలారూస్ కానీ, మనకి ఇక్కడ లాత్వియా, లిథువేనియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఈ కంట్రీస్ అన్ని యుఎస్ఎస్ఆర్ లో ఒక పార్ట్ గా ఉండే అనమాట. ఈ 1990s లో ఏమైనా అంటే డివైడ్ అయిపోయి ఒక ఇండిపెండెంట్ కంట్రీస్ అయినాయి. సో ఈ యూరోపియన్ యూనియన్ లో వీళ్ళు ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల్లో జాయిన్ అయిపోతున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ యూరోపియన్ యూనియన్ లో ఒక స్టాండర్డైజ్ గా ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు అనమాట. సో ఇక్కడ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారు 6 ఇయర్స్, దే ఆర్ గోయింగ్ టు బి అడాప్టెడ్ ఇన్ అదర్ కాలేజెస్ ఇన్ చెకోస్లోవాకియా కానీ, పోలాండ్ కానీ, మీకు జర్మనీ కానీ, లేకపోతే మీకు అక్కడ ఉన్న లోకల్ సార్ ఎట్లయితే చెప్పారు మన ఇగోర్ గారు, మీన్ వైస్ డీన్ గారు, అక్కడ లాంగ్వేజ్ కనుక మీకు పట్టు ఉంటే కనుక, ఎందుకంటే పేషెంట్స్ మీరు ట్రీట్ చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ ది లోకల్ లాంగ్వేజ్ ఉండదు. సో ద యూరోపియన్ డిగ్రీ, దిస్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్ ఫర్ ద యూరోపియన్ యూనియన్ అనమాట దగ్గర దగ్గర. సో దే కెన్ గో అండ్ డైరెక్ట్లీ జాయిన్ దిస్ ఈస్ట్ యూరోపియన్ అదర్ కంట్రీస్ అండ్ దెన్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయితే కనుక దే కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ అక్వాంటెన్స్ ఇన్ యూరోప్. హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి.
హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఈ మెడికో అబ్రాడ్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి రంగంలో ఉందండి? మెడికో అబ్రాడ్ సంస్థ మేము 15 సంవత్సరాల క్రితము ఎస్టాబ్లిష్ చేశామండి. మాది ISO సర్టిఫైడ్ సంస్థ. మాకు ఈ యొక్క ఐడియా ఎలా వచ్చిందంటే, నేను ఐఆల్సో గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఒక ఈస్ట్ యూరోపియన్ కంట్రీ, బల్గేరియాలో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఓవర్ దేర్. సో అక్కడ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ మొదలుపెట్టారు, ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి ఎడ్యుకేషన్కి ఫర్దర్ దొరుకుతాయా ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో అట్లా అని చెప్పేసి. ప్లస్ అక్కడేమో మనకి మన స్టూడెంట్స్కి అంటే ఇండియన్ స్టూడెంట్స్ సొసైటీకి కావాల్సిన పరిధిలో ట్యూషన్ ఫీజు ఉండటం వల్ల మేము ఏం చేసామంటే ఈ యొక్క సంస్థ 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టి చాలా మంది స్టూడెంట్స్ వి హ్యావ్ సెంట్ టు దిస్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అండ్ చైనా, ఉక్రెయిన్, బెలరూస్ లో పంపించాము. సో ఇక్కడ బెలరూస్ అనేది మాకు చాలా బాగా నచ్చిన విధానం ఏంటంటే, మేము పర్సనల్గా వెళ్ళి అక్కడ చూసినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉందండి. మనకి ఏంటంటే స్టూడెంట్స్ ఎటువంటి అటెండెన్స్ కోల్పోయినా కూడా, 100 లెక్చర్స్ ఉన్నప్పుడు 1 లెక్చర్ కూడా కోల్పోయినా కూడా దే హావ్ టు రీడూ ద లెక్చర్ ఆర్ ప్రాక్టికల్ అనమాట. సో ఆ సిస్టమ్ అనేది ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా మీకు 70% మీకు అటెండెన్స్ ఉంటే యూ కెన్ గో ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ రైట్. సో ఆ సిస్టమ్ అనేది వీళ్ళ దేశంలో లేదు. సో దానివల్ల స్టూడెంట్స్ కంపల్సరీ అన్ని 100 లెక్చర్స్ ఉంటే 100 లెక్చర్స్, 100 ప్రాక్టికల్స్ ఉంటే 100 ప్రాక్టికల్స్ అవర్స్ దే హావ్ టు అటెండ్ ఫర్ ద ఎవ్రీ సబ్జెక్ట్ అనమాట. దట్ ఈస్ వెరీ కంపల్సరీ ఫర్ దట్. సో ఇన్ దట్ వే మేము మా సంస్థ ఏం చేస్తుందంటే, మేము వెళ్ళి అక్కడ ఆ కాలేజ్ యొక్క బాగోగులు, వాళ్ళ అకామిడేషన్, ఫుడ్ ఎలా ఉంది, ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని చూసుకుని మేము చాలా మంది దగ్గర దగ్గర 1000 మంది స్టూడెంట్స్ లాస్ట్ 15 సంవత్సరాలు పంపించాము. అందరూ రిటర్న్, చాలా మంది రిటర్న్ వచ్చి వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ తర్వాత హైదరాబాద్ లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మన దేశంలో దే ఆర్ వర్కింగ్ ఇన్ అ వెరీ గుడ్ హాస్పిటల్స్. అండ్ దెన్ సమ్ స్టూడెంట్స్ యూకేలో, సమ్ స్టూడెంట్స్ మిడిల్ ఈస్ట్ లో పనిచేస్తున్నారు, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏమో యూఎస్ఏలో యూఎస్ఎంఎల్ పాస్ అయ్యి దే ఆర్ వర్కింగ్ ఇన్ యూఎస్ఏ ఆల్సో. సో ఎనీ పేరెంట్స్ ఎవరన్నా వాళ్ళ మా స్టూడెంట్స్ యొక్క పాత రికార్డ్ కావాలంటే కనుక వీ కెన్ గివ్ దెమ్ అండ్ దెన్ దే కెన్ వెరిఫై విత్ దెమ్ హౌ ఇస్ ద ఎడ్యుకేషన్. వాళ్ళతో మంచి గైడెన్స్ మేము తీసుకునేటట్టు మా మేము ఒక అల్యూమినీ ఒకటి ఫామ్ చేసాము. మా మెడికో అబ్రాడ్ నుంచి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ అందరినీ వాళ్ళు ఒక అల్యూమినీ ఫామ్ చేసి ఆ స్టూడెంట్స్ యొక్క గైడెన్స్, ఇప్పుడు ఈ కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యేటోళ్ళు ఎలా ఎలా మనకి చేస్తే బాగుంటుంది, ఏంటి ఫర్దర్ వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ మళ్ళీ మీ స్టూడెంట్స్ చేయకుండా ఎడ్యుకేషన్ ఏ పరంగా చదువుకుంటే తొందరగా మనకి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కానీ యూఎస్ఎంఎల్ ఇవన్నీ పాస్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి మనం ఏం చేసామంటే వాళ్ళతో ఒక అల్యూమినీ మీట్ అనేది పెడుతున్నాము. అదే కాకుండా మేము మా సంస్థ ఒకటి ఏం చేసిందంటే, ఎవరు ఇంతవరకు చేయని విధంగా సార్ కూడా తెలుసు, ఒక పేరెంట్స్ అసోసియేషన్ అనేది ఫార్మ్ చేశాము. ఆ పేరెంట్స్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే బయటకు వెళ్ళారు 2012, 2013, 2014, 2015, సో ఆ అసోసియేషన్ లో వీళ్ళందరూ పేరెంట్స్ అందరు కూర్చుని వాళ్ళ పిల్లలకు ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి అక్కడికి కావాల్సిన అడిషనల్ సర్వీసెస్ కానీ మాకు ప్రతిసారి అడుగుతూ ఉంటారు. సో మా సంస్థ ఏం చేస్తుందంటే ఎవ్రీ సెమిస్టర్, ఎవ్రీ మంత్ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ పేరెంట్స్ పంపిస్తుంటాం. ప్లస్ ఇక్కడ ఈ కాలేజీలో ఎట్లుంటుందంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక యూనిట్ టెస్ట్ అనేది నడుస్తుంటుంది. సో ఎవ్రీ సబ్జెక్ట్ కి దాట్ యూనిట్ టెస్ట్ వీఆర్ గివింగ్ రిజల్ట్స్ టు ద పేరెంట్స్. సో ఈ విధంగా మేము ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ కి బాగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గివింగ్ అబౌట్ దిస్. బెలరూస్ లో ఉన్న గోమెల్ యూనివర్సిటీ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్టడీ టైం, చూస్తూనే ఉండండి టీవీ 5.